నోముల భగత్ గారు పోటి చేసినప్పుడు వారి తండ్రి గారు మరణించిన తర్వాత మీరిచ్చిన తీర్పు మీరిచ్చిన ఒక ఉత్సాహం ఏదైతే ఉన్నదో ఆ ఉత్సాహంతోనే ఈ రోజు గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో తమ్ముడు నోముల భగత్ గారు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఇప్పటికే 820 కోట్ల పైచిలుకు రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారనే మాటని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దలు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మీ ఆదరణ పొందిన వారు చేయలేని పనులు గతంలో ఉన్న వాళ్ళు వివిధ హోదాల్లో మంత్రులుగా పనిచేసిన క్యాబినెట్ ర్యాంకులో పనిచేసిన ఎన్నో పెద్ద పెద్ద పదవులు అలంకరించిన వారెవ్వరూ చేయలేని పనులు వారెవ్వరూ చేయలేకపోయిన పనులు వారెవ్వరూ మనసు పెట్టని పనులు ఈ యువ నాయకుడు మీ అందరికీ చేసి పెడుతున్నాడనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్క నెల్లికల్ లిఫ్ట్ ఒక్క నెల్లికల్ ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం పరుగులు పెడుతున్నది 670 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత మా అందరిది వేదిక మీద ఉన్న మా అందరిది అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఇచ్చినారో ఈ ప్రాంతంలో మిగిలిపోయిన ఆయకట్టును ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేస్తామని మాట ఏదైతే ఇచ్చినారో ఆ మాట నిలుపుకునే దిశగా జిల్లా మంత్రి గారి నేతృత్వంలో ఆయన పర్యవేక్షణలో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మాండంగా ఆ పనులన్నీ పూర్తయి మీకు నీళ్లు రాబోయే రోజులు ఎక్కువ దూరం లేదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతో పాటు ఇప్పుడే తమ్ముడు కోరినాడు అన్న ఇక్కడ కనీసం ఒక స్టేడియం కూడా లేకుండే ఇదేదో చిన్నది కొద్దిగా డెవలప్మెంట్ చేసినాం కానీ మా ఇక్కడ ఉండే యువత ఆడుకోవడానికి ఒక ఆధునికమైన బ్రహ్మాండమైన మినీ స్టేడియం మంజూరు చేయాలని కోరితే నేను ఇప్పుడే గౌరవనీయులు సోదరులు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని అడిగిన అన్న తమ్ముడు కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచినాడు యువకుడు ఉత్సాహవంతుడు ఆయన ఫాలోవర్స్ కూడా అంతా యూతే ఉన్నారు మరి వాళ్ళ కోసం ఒకటి మంజూరు చేయండి అంటే శ్రీనివాస్ గౌడ్ అన్న వెంటనే దయతో 3.75 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసినాడనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే అడిగిన తడవనే మీ దగ్గరికి అభివృద్ధి అనేది నడుచుకుంటా వస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అని చెప్పడానికి ఇదొక సంకేతం ఒకసారి శ్రీనివాస్ గౌడ్ గారికి మీరందరూ చప్పట్లతో ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు భగత్ గారు ఇక్కడికి వచ్చే ముందు ఏం చెప్పిండంటే అన్న నేనేం అడుగా ముఖ్యమంత్రి గారు అన్ని ఇచ్చిన్నారు నాకు కాబట్టి నేను నిన్నేం అడుగా అన్నాడు కానీ తెలివైనడు తమ్ముడు వచ్చినాక మెల్లగా పట్టుకొని అన్న నాకు దోమలు గుట్టినాయి నాకు జ్వరం వచ్చింది నాకు ఆ దోమలు గుట్టుడు ఎందుకు గుట్టినాయంటే ఓపెన్ డ్రైన్ వల్ల గుట్టినాయి మరి ఓపెన్ డ్రైన్ సంగతి ఏంది నువ్వు మున్సిపల్ మంత్రివి అన్నాడు ఇంకో 15 కోట్ల రూపాయలు కావాలన్నాడు తప్పకుండా మంజూరు చేసి వెంటనే మీకు అప్పచెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇట్లాంటి యువకుడు అంటే తను పర్సనల్గా ఏం అడగట్లేదు ఎప్పుడు కలిసినా హైదరాబాద్లో వ్యక్తిగతమైన పనులేముండవు వ్యక్తిగతమైన ఎజెండా ఏముండదు తప్పకుండా మా నియోజకవర్గం దశాబ్దాలుగా ఏదైతే వెనుకబాటుకు లోనైందో ఆ వెనుకబాటుతనాన్ని రూపుమాపాలనే ఏకైక లక్ష్యంతో ఏ మంత్రిని కలిసినా తమ్ముడు బ్రహ్మాండంగా అభివృద్ధి కోసమే అడుగుతా ఉన్నాడు కాబట్టి మా అందరి ఆశీర్వాదం జగదీశ్వర్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ నేను కానీ రాష్ట్ర కేబినెట్లో ఉండే మంత్రులందరం కానీ తప్పకుండా తమ్ముడికి అండగా ఉంటాం నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి అండగా ఉంటామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అందరినీ